ప్రజాసేవ చేస్తా అని ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ కొమ్మర నరసింహారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్లపల్లి గ్రామ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొమ్మర నరసింహారెడ్డి ఓటర్లను కోరారు. ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు. గ్రామ సర్పంచ్ సహకారంతో గ్రామాల్లోని అన్ని వర్గాల అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు. సర్పంచ్ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు, ఆ ప్రకారం కూడా ఎంపీడీసీ ఎలక్షన్లో కూడా మేము కూడా గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ గారు మేము ఇద్దరం కలిసి ఎమ్మెల్యే గారి యొక్క ప్రాధాన్యపడిన 100 ఇళ్ళు ఇక్కడ కట్టిస్తామని ఈ అందరి ముందు మేము కోరుకుంటున్నాము. కొమ్మేరు నరసింహారెడ్డి గారిని బలపరచడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన కారు గుర్తు ఓటు వేసి కోరుతున్నాము. మా యొక్క సతీష్ కుమార్ గారు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిషన్ భగీరథ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత రైతు బంధు పథకం కానీ, మా పొట్టబే గ్రామంలో కనీసం ఒక 40 మందికి ఆయన పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది. లెటర్ పట్టవాస కింద అనేక మందికి కూడా సహాయం చేయడం జరిగింది. మా పొట్లపల్లి నుంచి ఉస్తామాబాద్ వరకు కూడా దాని రోడ్డు మరమ్మతు కోసం నవపేట పొట్లపల్లి రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంది సార్ కృషి చేస్తున్నారు. అదేవిధంగా 1,00,000 తో పొట్లపల్లి మీద చెక్ డ్యామ్ నిర్మించడం జరుగుతుంది. ఇక ముందు కూడా డబల్ బెడ్రూమ్లు దేవసాని రాజిరెడ్డి గారు కడతామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ టైంలో ఏదో అడ్డుపడి అవి ఆగిపోయినాయి. ఇప్పుడు కూడా మేము ఆ బెడ్రూమ్లు మళ్ళీ కట్టాలని, ఆ దేవసాని రాజిరెడ్డి గారికి అప్ప ఇవ్వాలని అందరు కార్యకర్తలు వాళ్ళంతా సహకారంతో ఎంటీసీ వాళ్ళందరూ మేమంతా కలిసి ప్రజలమంతా కలిసి ఆ పని ముగించుకోవాలని, ఇప్పుడు 5,00,000 రూపాయలు ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాం ఎమ్మెల్యే గారు. అది కూడా మేము సహకరించి వచ్చేది ఏ రూపాయి కానీ గ్రామానికి సహకరించాలని. మేము ప్రజలు కూడా మాకు గ్రామ ప్రజలు ఇదిగల వాళ్ళే మాకు దేవుళ్ళు ఫస్ట్. మేము ఏ పని చేసినా కూడా వాళ్ళని ముందు పెట్టుకొని వాళ్ళ సహకారంతో గ్రామ సభ పెట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ వాళ్ళని సహకరించిన తర్వాతనే ముందుకు పోదామని మా ఒక కోరిక. వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా మేము ఏ పని ముందుకు పోయి చేయాలి. ఇప్పుడు మాకు మొన్నటిదాకా మిషన్ బాధ్యత నీళ్ళు రాలేదు మాకు. మా ఊరికి ఎంత ఇబ్బంది అయినా కూడా ఆయన మాకు ఏ అభివృద్ధి లేకున్నా సరే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మాకు చెప్పిన మాట ఒకటి, మాకు ఏది ఉన్నా ఏది